వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందంటూ డీవైఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో వారాది సెంటర్ నుండి పోతిరెడ్డిపాలెం వరకు గంగవరం కాలువ రోడ్డు దెబ్బతిని ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఆ రోడ్డును బాగు చేయాలని మండల డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్ పద్మజకు వినతి పత్రం అందజేశారు. పోతిరెడ్డిపాలెం రోడ్డు గుంతలమయంగా ఏర్పడి వర్షం వచ్చినప్పుడు వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు నాయకులు గమనించి రోడ్లు బాగు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల నాయకులు పాల్గొన్నారు. రహదారి గుంతలమయంగా మారి ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు, అదేవిధంగా ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ అభివృద్ధి బాగా చేస్తారని అనుకుంటే ఈరోజు ఈ పంచాయతీలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నారు. ఈ రోడ్లు కానీ, ఈ లైట్లు కానీ, అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యల గురించి కానీ వీళ్ళు పట్టించుకోవడంలో వారా సెంటర్ నుండి గల పోతిరెడ్డిపాలెం చూసే దారిని రహదారిని బాగు చేయాల్సిందిగా కోరుతూ పోతిరెడ్డిపాలెం యువతంతా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిత్రులు, నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.